वेलकम टू एसबीएस किचन एंतो टेस्टीगा उंडे सुन्नुंडल्नी एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव पैन ఒక పాన్ ఉంచేసి అందులో 1 కప్ వరకు ఉద్దిపప్పుని తీసుకున్నాను। నేను పొట్టున్న పప్పు తీసుకున్నాను। ఈ పప్పు తోటి సున్నుండలన్నవి చాలా టేస్టీగా ఉంటాయి। మీ దగ్గర లేకపోతే ప్లెయిన్ వైనా సరే తీసుకోండి, కాకపోతే వీటి తోటి టేస్ట్ బాగుంటుంది। వీటిని మిక్సీ జార్ లో తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ని యాడ్ చేసుకున్నాను। రైస్ వేయడం వల్ల మనం తింటున్నప్పుడు అవి పళ్ళకి అంటుకోకుండా ఉంటుంది। కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా తీసేసుకొని మొత్తం అంతని కూడా బాగా మెత్తటి పిండిలాగా పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని దీనికి 1/2 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను। మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్ కూడా తీసుకోవచ్చు। నేను 1/2 కప్పు తీసుకున్నాను। ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని వేడిగా ఉన్న నెయ్యిని ఇందులో వేసేసుకొని అంటే నెయ్యిని కరిగించుకొని వేసుకోండి। కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అంతా ఒకసారిగా వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకొని మనకు లడ్డు చేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే వస్తుందో అంతవరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి। చూడండి ఇప్పుడు మనము సున్నుండని కడితే అది ఎంత బాగా వస్తుందో। ఇంతవరకు నెయ్యిని యాడ్ చేసుకొని సున్నుండలు రెడీ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో సింపుల్ ఎంతో హెల్తీ టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయాయి। ఇవి ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి।